పార్వతీపురం మన్య జిల్లా. నేను సాయంత్రం సాలూరు పట్టణంలో పలు ముఖ్యమైన సెంటర్లలో వైసీపీ నినాదంతో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాత్రి గుర్తి తెలియని దొండగలు చించివేశారు. ఈ విషయం తెల్లవారి ఫ్లెక్సీలు చెరగడం చూసిన వైసీపీ అభిమానులు నాయకులు కలవరం చెందారు. సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఎవరు ఫ్లెక్సీలు చింపారో తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ఉన్న ఊర్లో వైసీపీ ఫ్లెక్సీ చించడం సాలూరులో చర్చకి దారి తీసింది. కొత్తగా ఫ్లెక్సీలు పెట్టినవి కొంతమంది దొండలు చంపడం జరిగింది. సుమారుగా ఒక 5-6 ఫ్లెక్సీలు చంపడం జరిగింది. కానీ జగన్ గారు అలా కట్ చేస్తూ మా సంక్షేమ పథకాలు కానీ మా ప్రభుత్వం మీద కానీ వాళ్ళు కేవలం కక్ష సాధింపుతో చేసిన పని అని క్లియర్గా తెలుస్తుంది. ఇది చాలా చోట్ల కూడా ఇలా జరిగింది అని బ్రాడ్ కూడా తెలుస్తుంది. దాని మీద మేము ఈరోజు సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని వెంటనే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందని వెంటనే సీసీ కెమెరా ద్వారా కానీ వేరే ద్వారా కానీ ఎంక్వైరీ చేసి సరైన దర్యాప్తు కల్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పట్టణ నాయకులందరం వచ్చి ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైనా సూచన కూడా పేరు తెలిసే వాళ్ళ మీద త్వరలో యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.